ఈ నెల 26 నుండి ఆగస్టు 11వ తేదీ వరకు ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ నగరంలో జరుగు 2024 ఒలింపిక్ గేమ్స్ లో భారతదేశం తరపున పాల్గొంటున్న ఇండియా టీం పతకాలు సాధించాలని ఆకాంక్షిస్తూ అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక గవర్పాలెం వివి రమణ రైతు భారతి నందు నేషనల్ బాడీ బిల్డర్ శిల్పరశెట్టి బాబీ ఆధ్వర్యంలో క్రీడాకారులు, క్రీడాభిమానులు, పాఠశాలల విద్యార్థి విద్యార్థినులతో కలిసి బెస్ట్ ఆఫ్ లక్ ఇండియా అనే కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఒలింపియన్ వెయిట్ లిఫ్టర్ ఎంవి మాణిక్యాలు, అనకాపల్లి జిల్లాకు చెందిన వివిధ రకాల క్రీడా అసోసియేషన్ ప్రతినిధులైన అమరపల్లి కృష్ణాజీ, కర్రి అప్పాజీ, గుండ్రపు నీల, పిఎస్కే నాయుడు, ఆళ్ల ప్రవీణ్, మద్దాల సురేష్, దేవుడు, దాడి శ్యామ్, దాడిబుజ్జి, కే నాయుడు, జి రవి, రాజనాల పూర్ణ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి విద్యాలయ విద్యార్థులచే జాతీయ పతకాలతో వందే మాత్రం నృత్యాలతో కార్యక్రమం ప్రారంభించారు. అనంతరం ముఖ్య అతిథుల చేతుల మీదుగా విద్యార్థులకు డ్రింక్స్ మరియు బిస్కెట్స్ అందజేశారు. అనంతరం భారత క్రీడాకారులు వారి ప్రతిభతో ఒలింపిక్స్ లో పతకాలు సాధించి భారతదేశ కీర్తిని పెంచాలని ఆకాంక్షిస్తూ అందరూ ముక్త కంఠంతో ఇండియా టీమ్ కు శుభాకాంక్షలు తెలుపుతూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నేషనల్ బాడీ బిల్డర్ శిల్పరశెట్టి బాబీ, ఒలింపియన్ వెయిట్ లిఫ్టర్ ఎంవి మాణిక్యాలు, అలాగే ఆళ్ల ప్రవీణ్ మాట్లాడుతూ ముందుగా ప్యారిస్ లో జరిగే 2024 ఒలింపిక్ గేమ్స్ లో పాల్గొంటున్న భారత క్రీడాకారులు ఆల్ ది బెస్ట్ తెలియజేశారు. అలాగే ఈ ఒలింపిక్ గేమ్స్ లో 16 రకాల క్రీడల్లో 117 మంది భారత క్రీడాకారులు పాల్గొంటున్నారని, పాల్గొన్న ప్రతి క్రీడలో పతకం సాధించాలని, భారతీయ పౌరునిగా మనమంతా భగవంతుని ప్రార్థించాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా గత ఒలింపిక్స్ లో 7 పతకాలు సాధించారని, ఈసారి అంతకన్నా ఎక్కువ పతకాలు సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే విద్యార్థులంతా క్రీడల పట్ల మక్కువ చూపించాలని, తద్వారా మన దేశానికి మంచి పేరు తీసుకువచ్చే స్థాయికి ఎదగాలని కోరారు. ఈ కార్యక్రమంలో బి అప్పలనాయుడు, ఎం రామచంద్రరావు, వి రాజేష్, తిరుమల, ఎం శివ, కె శ్రీను, కె సత్యనారాయణ, తులసి, గాంధీ, వేపాడ సత్యబాబు, హృదయ్, కుషరాజు, జనార్దన్, దుర్గాప్రసాద్, లక్ష్మాజీ, వివిధ పాఠశాలల పిఈటీలు, గుడ్ షెఫర్డ్ స్కూల్, అలాగే వివిధ పాఠశాలల నుండి అధిక సంఖ్యలో విద్యార్థిని విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అనకాపల్లి వివి రమణ రైతు భారతి కళ్యాణ మండపంలో అనకాపల్లి జిల్లాకు సంబంధించిన అన్ని రకాల గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ ప్రతినిధుల సమక్షంలో ఒలింపియన్ ఎంవి మాణిక్యాల్ గారి అతిథిగా రేపు జరగబోయే, శుక్రవారం నుండి టోక్యోలో జరగబోయే ఒలింపిక్స్ ప్యారిస్ ఒలింపిక్స్లో జరగబోయే భారత క్రీడాకారులు 117 మంది పాల్గొంటున్న భారత క్రీడాకారులందరికీ శుభాకాంక్షలు చెప్పాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు క్రీడాకారులు, క్రీడాభిమానులు, అనేక మంది స్కూల్ విద్యార్థులు ఇక్కడ ఈరోజు ఇక్కడ సమావేశమయ్యి వారందరూ కూడా తమ యొక్క క్రీడాభిమానాన్ని ఈరోజు చాటి చెప్పుకున్నారు. అందరికీ ఈరోజు క్రీడాకారులందరూ కూడా వారికి తమ యొక్క బ్లెస్సింగ్స్ అందించారు. ఆ విధంగా అక్కడ పాల్గొంటున్న క్రీడాకారులు 16 ఈవెంట్స్లో పాల్గొంటున్న 117 మంది క్రీడాకారులు కూడా అత్యధికంగా మన భారతదేశానికి మెడల్స్ తీసుకొచ్చి భారతదేశానికి కీర్తిని మరింత చాటి చెప్పాలని కోరుకుంటూ ఒక క్రీడాకారులుగా మేము అందరమే పక్కాలు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. తయారవ్వాలంటే ఒక కోచ్ ఉంటాడు, ఒక డాక్టర్ ఉంటాడు, ఒక సైకాలజిస్ట్ ఉంటాడు, ఒక తర్వాత ఒక డైటిస్ట్ ఉంటారు. వీళ్ళందరికీ అబ్జర్వర్ చేయడానికి ఒక సూపర్వైజర్ ఉంటారు. వీళ్ళ మీద 5 వర్కౌట్ చేస్తూ ఉంటారు. అంటే ఒక స్పోర్ట్స్ మీద 5 వర్కౌట్ చేస్తూ ఉంటారు. చైనీస్లోనూ ఏంటంటే ఈరోజు ఒక వరల్డ్ రికార్డు చేస్తున్నాడంటే అలా వరల్డ్ రికార్డు చేసేవాళ్ళు మినిమం 10 రెడీగా ఉంటారు. వాళ్ళ తాలూకా నెక్స్ట్. ఇప్పుడు ప్యారిస్ ఒలింపిక్ వెళ్ళేటప్పుడు వాళ్ళు లాస్ట్ 1 బ్యాక్ ఆల్రెడీ ఆ టీం రెడీ అయిపోయింది. ఆ టీం రెడీ అయ్యింది. నెక్స్ట్ ఎవరైనా ఇంజూర్ అయితే వాళ్ళు ఏం చేస్తారంటే ఇంజూర్డ్ అయితే నెక్స్ట్ ప్లేయర్ ఎవరనేది వాళ్ళు ఆల్రెడీ టీంలో పెట్టుకుంటారు. నెక్స్ట్ ఎవరైనా సడన్గా ఇంజూర్ అయితే వాళ్ళు క్యాలిక్యులేషన్ ఎలాగేస్తారంటే ప్రపంచంలోనూ మనం ఈ క్లాస్లో చేస్తే మనకు మెడల్ వస్తుందా, ఈ క్లాస్లో చేస్తే మెడల్ వస్తుంది క్యాలిక్యులేషన్ చేసుకుంటారు. ప్రపంచంలోనూ ఏ దేశంలో ఏ రికార్డులు ఎంతెంత చేస్తున్నారో చూస్తారు. చూసి దానికి తగ్గట్టు వాళ్ళు ప్లాన్ చేసుకొని అక్కడ ఆ క్లాస్లోనే వాళ్ళు ఆ మెడల్ కొట్టేలా చేస్తారు. రెండోది ప్రపంచంలోనూ మనకి మనం 115 మంది వెళ్తున్నాం, 114 మంది ఇలాగా అయితే
జరగబోయే ప్యారిస్లో ఒలింపిక్ గేమ్స్ సందర్భంగా ఈరోజు వివి రమణ భారతి కళ్యాణమండపంలో ఏర్పాటు చేసిన క్రీడా జాతీయ క్రీడాకారులు బాబీ గారు, అలాగే ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా విచ్చేసిన మాణికారావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈరోజు అనకాపల్లి జిల్లా ఏర్పడిన తర్వాత అధ్యక్ష కార్యదర్శులు మరియు క్రీడా అభిమానులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా స్కూల్ విద్యార్థులు అందరూ కూడా పాల్గొని విజయవంతంగా ఈ క్రీడలను అభినందించాలన్న ఆలోచనతో ఈరోజు బాబీ గారు ఏర్పాటు చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే మా రెజ్లింగ్ అసోసియేషన్ వారికి కూడా క్రీడా అభిమానులందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు అభినందనలు తెలుపుకుంటూ ప్రతి ఒక్క భారతదేశ క్రీడాకారుడు కూడా గర్వించదగ్గ రోజు శుక్రవారం నాడు మొదలవుతుంది. వాళ్ళని ప్రోత్సహించిన ప్రతి ఒక్కరు కూడా టీవీలు వీక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.